సెల నడువులలో ఇక సాన ముచ్చట్లు ఉన్నాయి అలా మీకు చెప్పేటి అర్ధగంట చేపట్లు చెప్పాలి సాన ముచ్చట్లన్నీ ఇక లేట్ చేయొద్దు జల్దిన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం నడువురి ఫాల్కెన్ పంప్స్ సమర్పించు ధూమ్ దా ముచ్చట్లు పావు బాయ్ ముచ్చట్లు షురు ఇప్పుడు మీకు ఒక కనివిని విని ఎరుగని ముచ్చట చెప్తా ఈ ముచ్చట చూస్తే మీకు కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది శెక్కర్ వచ్చినట్టయితుంది బీరిపోయి చూస్తారు నవ్వుకుంటూనే ఉంటారు ఇంతకనం చెప్తున్నావు అసలు ముచ్చట ఏంది మల్లీశ్వరి అని అంటారా చిన్న ముచ్చట చిన్న పోరగాన్ల ముచ్చట ఇక మొత్తం ఇన్నే చెప్తే మజా ఉండదు వల్ల డైరెస్ట్ ఆ చిన్న పోరగాన్ల కాడికి ఇవ్వదంపనరు వాళ్ళ మనం అయితే ఇప్పుడు మనం మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న కర్నూలు జిల్లా పెదకడుబూరు పోలీస్ టౌన్ కాడు ఉన్నామల్లా ఆడ కంప్లైంట్ ఇవ్వడానికి ఇవాళ బడిపి వయ మరి ఏం కంప్లైంట్ ఇస్తుర్రు అసలు పంచాయతీ ఏంది పోలీస్ సారా అడుగుతాడు వీళ్ళు చెప్తారు మనం ఇందాం నడమ నేనేం మాట్లాడా్రి సారు హేనా ఏం జరిగిందిరా

ఇప్పుడు జైలుకేస్తే వాళ్ళ అమ్మ అమ్మానాయను బాధపడతారు కదా ఎట్లా చెప్పను మంత్ ఇది అసలు కాంప్లైంట్ ఈ హనుమంతు పెన్సిల్ లో ఉండే ముల్కలు ఇగో ఈ పక్క పొంటున్న ఈ పిలగాడు ఎత్క ఒక్క రోజు రెండు రోజులని కాదు దినామీదే ఇదే నట అందుకే పోలీస్ టౌన్ కు ఈ పిలగాడిని గుంజుకొని వచ్చిండు అది సంగతి మరి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటుండో ఇందాం అది కూడా చూడు పెద్ద మంది చేసుకో ఒక్కసారికి రాజీ గాండి ఆ ఏం హనుమంతు రాజ హనుమంతు నువ్వే రాజవ రేపని రేపనీ చేయలేమా చేయగలవు కలుపు కుడి కలపాలా ఓకేనా ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి ఫైవ్ రండి బాగా చదువుకోవాలా మీరు ఇట్లా కొట్లాడకూడదు మరి కేసు ఎందుకురా ఇప్పుడు వద్దంట బెయిల్ బీలు కష్టమవుతుంది కదా వాళ్ళమ్మని పిలుసుకుని వస్తావా బెయిల్ గీలు కష్టమవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు మంచిగా ఉండాలా మీరు ఓకేనా ఓరి దేవుడో ఈ హనుమంత్ అస్సలు ఇంటలేడు కదా కంప్లైంట్ ఇచ్చుడే కావాలి అని అంటున్నాడు ఆహా పెద్ద మనిషి చేసుకోడాట చేతులు కలిపినా రాజీ మాత్రం అంటున్నాడు బెయిల్ రాకుండా కంప్లైంట్ గట్టిగా పెట్టమంటున్నాడు అలా అగో అసలే ఇంటలేడు కదా చూడుండ్రీ బెయిలు గీలు కష్టమవుతారా ఇట్లా కొట్లాడుకోని కేసులు పెట్టుకోరాదు మంచిగా ఉండాలా మీరు ఓకేనా ఇట్లా కేసు అమ్మో చూసి రానోల్లా పిలగాన్ల పెన్సిల్ పంచాది నాకైతే మస్తు నవ్వు వచ్చిందో చూస్తుంటే నవ్వు వచ్చుడేంటి మంచిగా అనిపించింది కానీ ఏ మాట కా మాట పోలీస్ టౌన్ అంటేనే దూరం దూరం ఆ అసంటిది ఈ పిలగాన్లు గింత లేరు గాని డైరెక్ట్ స్టేషన్ కి వచ్చి పోలీస్ సరికే చెప్పుకుంటున్నారంటే గొప్ప మీరు కష్ట అసలే కేంద్ర సర్కారు వాళ్ళు పెడుతున్న కొర్రీలతోని వడ్లు కొను ఆలస్యమై ఆగం ఆగమే ఉన్నది రైతుల పరిస్థితి పాపం పాప వాళ్ళు ఉంటే సందట్ల లెక్క దొంగోళ్ళ కళ్ళు కూడా ఆళ్ళు వండించిన వడ్ల మీదనే వాళ్ళ రోడ్డు మీద ఆర అడ్ల వడ్ల వెళ్ళి రాత్రికి రాత్రే యాభై బస్తాల వడ్లు మాయం చేసేరట ఎవలో చూడుర్రు ఇక ఎక్కడా ఏం కథ అన్న ముచ్చట మీరే వడ్ల కుప్పను సరిగ్గా చూడర్రోల్లా రాత్రిపూట రాసి పోసి కవర్ కప్పిపోతే తెల్లారొచ్చే వరకు సగం కుప్ప మాయం చేసిర్రట దొంగలు ఎంతమంది వచ్చిర్రో దొంగలు తెలియదు ఇంకా ట్రాలీ వస్తుంటే బండేసుకొచ్చి కచ్చి ఏం తక్కువ యాభై బస్తాల వడ్లు మాయం చేసిర్రట అంతేనా పెద్ద మనిషి రాత్రి వచ్చి దొంగలు దోసుకపోయి యాభై బస్తాలు ఏం చేయాలి అప్పుడు నా ఒడ్డ ఖరీదన కట్టాలి సారు యాభై బస్తాలు ఈ రైతు పేరు ముత్యాలట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలు ఉంటాడు కష్టపడి పంట పండిచ్చి మార్కెట్ కొట్టుకొస్తే వడ్లు ఆరవోసుకుంటందుకు జాగ దొరకలేదట ఇక పక్క పొంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంటే ఆ వెంచర్లున్న రోడ్డు మీద వడ్లు ఆరబోసిండు అగో అదే పాపమైంది రాత్రికి రాత్రే వడ్లు మాయం చేసిర్రు ఎట్లా గుర్తు పట్టొస్తది ఏందిగా ఏందిగా బయటేమైనా సీసీ ఉంటే ఇటుకేలు వచ్చిన బండ్లన్నీ చూస్తే దొరుకుతారు కావచ్చు దొంగోళ్ళు పోలీసు వాళ్ళు అదే పనులున్నారట కానీ బంగారమో పైసలో ఇంకోటో మరోటో కాదు వడ్లు వడ్లెత్తుకపోవడేందిరా నాయన దొరికితే గడ్డి కుప్పలను కూడా ఎత్తుకపోతారా ఏంది ఇప్పటిదాక ఏ దొంగోడు చేయలే కదరా గీసంటి దొంగతనము అసలే వడ్లు వండించిన పాపానికి కేంద్ర సర్కారు నానా కొర్రీలు పెడుతున్నారా అంటే సందిట్ల సడేమియా లేక మీ పంచాదోటి కానీ ఎవలో చిల్లర దొంగోళ్లే ఉన్నట్టు చూడబోతే దబ్బున దొరకబట్టి రైతుకు న్యాయం చేయరు పోలీస్ సార్లు జరా అబ్బా బంపర్ ఆఫరే పెట్టిరు కదా టమాటాల రేట్లకు కిలకు డెబ్బై తొమ్మిది రూపాయలైనట్టను వాళ్ళ ఈ ముచ్చట తెలవంగానే సంచులు పట్టుకొని ఉరుకులు పరుగుల మీది పోయి ఎగవడి కొంచెం కొంచబోతున్నారు జనాలు అవు మరి నూరు నూట ఇరవై రూపాయలకు తక్కువ లేదు ఏడైనా ఇక ఎగవడరా ఎనభై రూపాయలంటే అది కూడా నెంబర్ వన్ క్వాలిటీ టమాటాలట ఆ అయితే మేము కూడా పోతాం మల్లీశ్వరి పోవాలి ఇంత కేడనో చెప్పరాదుర్రీ అని ఆగమాగం అయ్యారు మన తన కాదు ఆ తమిళనాడు అనట ఆగ చూడు రీ టమాట కొంటాందుకు జాతర జాతర లెక్కనే క్యూ లైన్లు కట్టిర్రమ్మ జనాలు అగ సుషిర్రా ఎట్లా కొనుక్కోతుర్రా జనాలు బంగారం కాదు భాగ్యం కాదు ఖాళీ టమాటలే కష్టమైనా సరే గంటల కమానం క్యూ లైన్లలో నిలబడి మరీ కొనుక్కబోతుర్రు కిలో డెబ్బై తొమ్మిది మరి మళ్ళా అన్ నెంబర్ వన్ క్వాలిటీ టమాటాలు పోతే మళ్ళా అన్నట్టు వంట పోతుర్రట తమిళనాడు రాష్ట్రంలో ఒక్క పూటలనే ఎనిమిది మెట్రిక్ టన్నుల టమాటాలు గాలికే ఎగిరిపోయినాయట ఇంకా లైన్లు పెరుగుతూనే ఉన్నాయట టమాటాల కోసం ఇదేదో హోల్సేల్ మార్కెట్లను తోటకాడను అనుకునేరు తమిళనాడులో సహకార శాఖ అగ్వరేట్ల దుకాణం రేషన్ దుకాణాలు అన్నట్టు బియ్యం పప్పు పుల్లెక్క టమాటాలను కూడా రేషన్ షాపులలో అమ్మిస్తూరాట అక్కడి సర్కారోళ్ళు మనతాన మన తాన నూరు నూటిరవై దాటలే గాని తమిళనాడు రాష్ట్రంలో నూట యాభై నడుస్తుందట నెంబర్ వన్ టమాటా ఇంకా ఇట్లనే ఇడిసి పెడితే డబల్ సెంచరీ కొట్టినా కొడుతుంది మన పేరు బదనామైతదని వాళ్ళే టమాటాలు కొని అగ్వ కమ్ముతున్నారట పెట్రోల్ డీజిల్ రేట్లు వెరుగుడు వానలు పంటలను ముంచుడుతోని ఆగకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి టమాటా రేట్లు మరి కానీ పది ఇరవై రూపాయలకు దొరికే టమాటాలు వంద రూపాయలు దాటితే ఏం కొంటరు ఏం తింటారు పోని అది లేకుండా వండుకుందామంటే నడవదాయ్ అన్ని కూరలకు అదే కాంబినేషన్ ఆయ్ అగో అందుకే కొండెక్కి ఎక్కి కూసు వానదేవుడు శాంతించాలే టమాటాలు కొండ దిగాలే ఎన్నడైతదో గాని మాలో తుఫాన్ లేస్తుందంటూరు బంగాళాఖాతంలా ఏమైతుందో చూడాలిగా ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు పౌడ్ బాయ్ కేసీపీ రైస్ ఇవన్నట్టు అయ్యాలండి ధూమ్దా ముచ్చట్లు మళ్ళా రేపు వస్తా కదా అప్పుడు ఇంక ఇన్ని ధూమ్దా ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి అప్పటిదాకా మీ అందరికి ఎరుకున్నదే కదా నల్లా అది చూస్తూనే ఉండండి టీ న్యూస్ నమస్తే